బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ ఏదనే అంశంపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని బండి సంజయ్ అంటుంటే త్వరలో కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు గెలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ ఒకటైతే దుబ్బాక ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది ఎవరు? బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ రాలే. మరి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తురా, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారా? ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు, ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఇతర అధికారం ఇద్దామని ఆలోచిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే. జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజల్లో అర్థమైపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఎందుకు నమ్ముతలేనంటే, నువ్వు బీజేపీ పార్టీకి బీటీ అని శరద్ పవార్ లాంటి 60 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడే చెప్పిను. బండి సంజయ్కి కొద్దిగా రాజకీయంగా కొద్దిగా ఇంకా ఆయనకు ఎక్స్పీరియన్స్ వస్తే మంచిదే. బండి సంజయ్ ఏది పడుతుంది మాట్లాడదు మంచిది కాదు. మీ విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగు, ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తాను. నేను ఏదో అనుకున్నా, ఏది చేవెళ్ళ మీటింగ్ పెట్టిన తర్వాత విశ్వేశ్వరరెడ్డి ఒక్కటే మాట చెప్పింది. దాంతో బీజేపీ 20%కి వెళ్ళి 10%కి వచ్చింది. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు అన్నారు, కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటేను మొత్తం బీజేపీ పని అయిపోయిందని చెప్పి.